అది కిర్గిస్తాన్ సరిహద్దుకు చేరువగా ఉండే చైనాకు చెందిన కష్కర్ నగరం. అక్కడి ఆపరేషన్ థియేటర్లో సర్జరీ కోసం ఓ పేషెంట్ను సిద్ధంగా ఉంచారు. అయితే డాక్టర్ మాత్రం అక్కడికి 5,000 కిలోమీటర్లకు పైగా దూరంగా ఉండే షాంఘైలో ఉన్నాడు. అక్కడ తన ఛాంబర్లో నుంచి బయటకు అడుగు పెట్టకుండానే ఆ డాక్టర్ 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేషెంట్కు లంగ్స్ సర్జరీ చేసి ట్యూమర్ను తొలగించాడు. చైనాకు ఓ మూలన ఉండే షాంఘై నగరానికి చెందిన డాక్టర్ దేశానికి మరో మూలన ఉన్న కష్కర్ నగరంలో ఉన్న పేషెంట్కు ఆపరేషన్ చేయడం ఎలా సాధ్యపడిందనేదే పెద్ద ప్రశ్న. అయితే రిమోట్ విధానంలో రోబో సాయంతో ఇది సాధ్యపడింది. దేశీయంగా రూపొందించిన సర్జికల్ రోబోల సాయంతో ఈ రిమోట్ సర్జరీని చేపట్టారు. ఈ తరహా తొలి సర్జరీని 3 మార్చి ఓ జంతువుపై చేపట్టి ఈ విధానం సురక్షితమైంది అని నిర్ధారించబడింది. పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అని అటు డాక్టర్ల పని తేలిక కావడమే కాకుండా ఎంతోమంది పేషెంట్ల ప్రాణాలు కూడా నిలబడుతున్నాయి. ఇప్పటి వరకు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లోనే ఉండి రోబోటిక్ సర్జరీలు చేయడం చూశాం. కానీ రానున్న రోజుల్లో రిమోట్ రోబోటిక్ సర్జరీ విధానం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది. ఏఐ కూడా అందుబాటులోకి రావడంతో వైద్య రంగం మరింత పురోగతిని సాధిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.